జరిగి నాకేముండే అంటే సిక్స్టీ నైన్ మూమెంట్ ఇది ఒక ఎమోషనల్ మూమెంట్ అది అది ఎక్కడ ఒక ఆర్గనైజ్డ్ మూమెంట్ కాలే సో అందుకని ఎప్పుడైతే చిన్నారెడ్డి పోయే కలిసిండో దాని తర్వాత దాన్ని పట్టుకొని పోయేటో లేకుండా పోయినారు జనం కూడా కాన్ఫిడెన్స్ లేకుండే అయితే ఇది ఆ అనుభవాన్ని చూసి ఇప్పుడు అట్లా జరగొద్దనే ఉద్దేశంతో ఒక నిర్మాణాత్మకమైన మూమెంట్ రావాలనేదేమో నా ఉద్దేశం ఉండే సో అప్పుడు ఏంది విద్యార్థులు ఉండాలి విద్యార్థులు ఏంది మూవ్మెంట్ లేదు అనేది స్ట్రాంగ్ ఉండే ఎందుకంటే మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినారు చాలా మంది బతుకున్న వాళ్ళు కూడా ఒక సంవత్సర కాలము వాళ్ళ క్యారియర్ పోయింది చాలా మంది ఒక్కరా ఇద్దరా ఇంతమంది వందలాది మంది వేలాది మంది దీన్ని ఇన్వాల్వ్ అయినారు మానసికంగా కూడా ఇన్వాల్వ్ అయిన చాలా మంది అసలు ఏంటంటే నా నేను చచ్చిపోతే నా శవం తెలంగాణలోనే దానం చేయాలి అప్పటిదాకా మార్చర్లో పెట్టండి మార్చెరీలకు నేను బతుకున్నంత కాలం నా పైసలు ఎన్ని ఉన్నాయో దానికి కట్టుండ్రి అని అట్లా అట్లా ఉన్నోళ్ళు కూడా చాలా మంది అంత ఫీలింగ్తో ఉన్నోళ్ళు ఉండే సో ఆ నేపథ్యంలో ఆ క్రమంలో ఉన్నటువంటి దాన్ని ఈయన చూసిన తర్వాత ఈయన ఈయన ఆగడాలు చూసిన తర్వాత కాదు అంత అంత ఫీలింగ్తో ఉన్నప్పుడు ఈయన ఈయనతో కాదనే ఉద్దేశంతో స్టూడెంట్స్ తోటే జరుగుతుంది ఇది విద్యార్థుల కమిటీ వేయాలని చెప్పని అనుకుని స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేస్తే ఆయనే ఆయన ఆబ్వియస్ గా మేము పక్కకు జరిగినాం మీరు వేస్తే ఏంటంటే మన నువ్వు అన్నో రాళ్లతో నేను మోసం చేస్తాను అప్పుడు రాజకీయ నాయకులు ఎవరు నమ్మటట్టు తెలంగాణకు మోసం చేస్తే రాళ్లతో కొట్టమని చెప్పని అన్నారు మరి రాళ్ళతో ఎవడగొట్టాలి అని అడిగిన నేను రాళ్ళతో ఓడగొట్టాలి కొట్టాలి అడిగినాతో రేపు మోసం చేస్తే రాళ్లతో ఎవరిని కొట్టాలి అని అడిగితే ఆయన లేదు తొందర పడకు అది ఇట్లా కాదమ్మా ఎందుకంటే మనం చాలా నష్టపోయినాం అప్పుడు అరవై తొమ్మిదిలా నీకు తెలియదు మేమంతా ఎంత నష్టపోయినాం అనుకుంటున్నావు అట్లా 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 కాదు అయితే మన కమిటీలు ఉంటాయి కదా అని కమిటీలందరూ అన్ని వేరే పార్టీలకి వెళ్ళి వచ్చి ఉన్నారు కదా వాళ్ళు రాజకీయ అవసరాల గురించి వస్తున్నారు నిజాయితీ పేరులు ఉన్న వాళ్ళని మరి ఎవరు ఒక్కటేందంటే నిస్వార్థంగా నిర్మోహమాటంగా నిర్భయంగా అడిగేటోళ్ళు ఎవరు ఉన్నారంటే స్టూడెంట్ శిక్షణ అడుగుతుంది అది పెట్టండి తప్పు చేయనంతసేపు మనకేం ప్రాబ్లం లేదు అంటే ఎప్పుడు మాట్లాడినా చేస్తుండే దాన్ని ఏ ఒక రక్త పూజ బొట్టు నేలకు రాలొద్దు లాటి దెబ్బ మనిషి మీద పడద్దు ఇవన్నీ ముచ్చట్లు చెప్పేది చెప్పినాక ఎప్పుడైతే ఇవి చూసినాయా ఇదంతా కాదు అని పిటకథలు అని చెప్పని వద్దు కానీ కథలు వద్దురయన అనుకొని మేము పక్కకు వచ్చేసేసి జయశంకర్తో కూడా మాట్లాడుకొని మేము ఆల్రెడీ మేము కింద మీరు లేకపోతే నో పాలిటిషియన్ ఆన్ స్టేజ్ ఓన్లీ సిక్స్టీ నైన్ మూవ్మెంట్ లో బుల్లెట్ దెబ్బలు తిరిగిన వాళ్ళు చచ్చిపోయిన లేకపోతే మాకు చదువు చెప్పే సార్ లో అప్పుడు కాకతీయ బడి తిరుగుతాం అని చెప్పి మేము తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి ఆయన ఆయనే దాన్నే విద్యార్థి సమితి మేము రిజిస్టర్ కూడా చేసేసిన రిజిస్టర్ నా పేరు మీద ఉంటది అది నా పేరు మీద రిజిస్టర్ చేసినాం తర్వాత మేము యూనివర్సిటీలలో ఉస్మాన్ యూనివర్సిటీ కాకత యూనివర్సిటీ ఇదంతా తిరుగుకుంటా ఆర్గనైజ్ నెల వర్క్ చేస్తా ఉంటా అది కేసీఆర్ సంబంధం లేకుండానే చేసిన ఆ కేసీఆర్ సంబంధం సంబంధం లేదు డిఫరెంట్ మన ఆయన ఆయన ఇది చేస్తడే కక్ష గడతడే ఏదో ఒకటి చేసి ఏదో చేయాలనుకుంటాడు ఆ ఫస్ట్ పోరాగానే కానీ వదిలేసిడు ఆక్చువల్ గా వదిలేసి ఫస్ట్ వదిలేసి మేము కూడా ఏం చేసినా వాటి సీక్రెట్ గా రెండు నెలలు బాగా తిరిగినాం ఓకే తిరిగి తిరిగి వాటి కరీంనగర్ లో కాలేజ్ లో ఒక మీటింగ్ పెట్టినాం పెడితే అక్కడ బాగా జరిగింది దానికి జయశంకర్ అండ్ జనార్దన్ రావు వీళ్ళిద్దరు వక్తలు ఉండే ఇంకొక అతను ఒక బుల్లెట్ కలిగిన అతను ఒకడు ఆ జగిత్యాల ప్రాంతంలో ఇక్కడ ఒక అతను ఉండే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఇక్కడ పనిచేసేదా ఓకే అట్టిట్లా చేసి మేనేజ్ చేసి వీళ్ళని రాకుండా చేసిండు జనార్దన్ రావు అయితే ఇంకా క్లియర్ కట్ గా చెప్పేసిండు తర్వాత ఏ ఢిల్లీకి టీం పోతున్నది నువ్వే హెడ్ చేయాలి అట్టిట్లా ఇట్లా అని చెప్పి

ఎందుకంటే ఆ జల దృశ్యం నేపథ్యమే అయితే మేము కరీంనగర్ మీటింగ్ కు పోయినాం కి నేను చెప్పిన మేము నలుగురం కలిసి కరీంనగర్ మీటింగ్ పోయినాం పోయే వరకు అక్కడ ఏమైంది ఆ విషయం అదొకటి ఇదొకటి మేము మాట్లాడారు కొంతమంది రిజైన్ చేశారు అప్పుడన్నీ కొద్ది కమిటీలు ఎట్లయిపోయినాయి అంటే స్టూడెంట్స్ విలేజ్ ల కమిటీలు మండల కమిటీలు ఉండే రిజైన్ చేసే వరకు అది న్యూస్ పెద్దగా వచ్చింది ఆ పెద్దగా వచ్చే వరకు వాళ్ళందరూ పట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి కేసీఆర్ దగ్గర కూర్చున్నారు సార్ ఇది అనగానే సేమ్ డే కూర్చొని ఏం చేసిండు అరవై ఎనిమిది మంది తోటి ఒక ఏబిపి వచ్చిన నరేష్ అని ఒక అతన్ని ప్రెసిడెంట్ గా పెట్టి కమిటీ అనౌన్స్ చేసిండు ఈ అరవై ఎనిమిది మందిలా నా ఒక్కని పేరు లేదు పృథ్వీరాజ్ పేరు ఒక్కటి లేకుండా మా కమిటీలో ఉన్నటువంటి ఈ పదిహేడు పద్దెనిమిది మంది ఏదైతే ఉన్నారో నా ఒక్కని పేరు తీసి వీటల పేరు ఉన్నదా మిగతా అందరి మా ఇళ్ళ పేరు ఉన్నది అందరి పేరు అందరి పేర్లు ఉండే ఉండి ఆ కమిటీ వీళ్ళందరి పేర్లను యాడ్ చేసి డిక్లేర్ చేసిండు డిక్లేర్ చేసినాక మాకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే అరే నువ్వు ఇండియా కమిటీ లేదన్నావు అసలు రక్త చుట్ట బొట్టవు లాటి దెబ్బ అన్నేదో విద్యార్థులే వద్దన్నావు మేమేదో మా పన్ను ఏం మేము మేము ఆంధ్రప్రదేశ్ అంటలేంట్లాడుతున్నాం మాది డివైడ్ చేసినందుకు డిస్టర్బ్ చేసి నువ్వు పెట్టి నువ్వు ఎట్లా కమిటీ చేసినావు అండ్ వీళ్ళు ఎవరికి తనకు అంటే నువ్వు కానీ పక్క పెడితే మితల పడి అనుకున్నా చాలా నీ తోలు డప్పు చేసి కొడతాం రా అని చెప్పి అప్పుడు దాడి జరిగింది మీద పోయి అటాక్ ఆ రెండు లో నుంచి వెయిట్ చేసినాం సాయంత్రం దాకా ఎక్కడ జలదురు బయట బయట డీసీఎం లో అబ్దుల్లా దోస్తుండే మాకు జనవరి డీసీఎం దందాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అదే బిజినెస్ చేస్తాడు సో అతను చెప్తే రెండు డీసీఎంలు అరేంజ్ చేసిండు పోయి మంది ఈయన వేరేదో ఎలక్షన్ అప్పుడు బై ఎలక్షన్ అది అయితుండే నల్గొండలు ఎక్కడనే బై ఎలక్షన్ అవుతుండే అది ఆఫీస్కి వచ్చి పోతాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండే మీ ప్లాన్ ఏంది అసలు ఇక మా ప్లాన్ ఏంటంటే యాక్చువల్ గా పొయ్యి మాప్ దాడి ఒకటి ఉండే ఇంకా వేరే దాడి కూడా ఒకటి ప్లాన్ చేసిన తర్వాత చెప్పాలంటే ఇక ఏంది తగబెడదాం అనుకున్నారా ఎస్ ఎస్ పెట్రోల్ అండ్ల పేర్లు కూడా చెప్తాను నేను రాజు ఇలా కొంత ముందు నీలరాజు అని ఒక మిత్రులు ఏం చేసిన అంటే ఈ గ్యాంగ్ ఎప్పుడైతే దాడి చేస్తుందో ఆ విఠల్ బాంబ్ దాడి లేడు వస్తే అంటే మెయిన్ దాడిలో ఉన్నాడు మెయిన్ దాడిలో ఉన్నాడు మా ఇలా ఉన్నాడు అందరం అందరూ అంతా కలిసి చుట్టూ మేమంతా గట్టిగా చాలా గట్టిగా యూనివర్సిటీలో ప్రతి హాస్టల్ వాళ్ళు ఉండగానే పెట్రోల్ పోసేద్దాం అనుకున్నారు అట్లనే ప్లాన్ అట్లనే చాలా అగ్రెసివ్ అరే మేము చచ్చిపోయేదని సిద్ధంగా ఉన్నాం అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా నేను ఇన్ని రోజులు బతుకుంటా నేనైతే అనుకోలే నేను ఇప్పుడు కూడా నిర్మోమాటంగా మాట్లాడుతాను ఇప్పుడు కూడా మాట్లాడతాను కేసీఆర్ గురించి మాట్లాడతాం బరాబర్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం అంతే ఆయనతో నాకు గెడ్డి పంచాయతీ లేదు గొడవ పంచాయతీ తెలంగాణ గురించి తెలంగాణ అస్తిత్వం గురించి ఇలా తెలంగాణ అస్తిత్వం గురించి ఆయన ఎట్లయితే బొంద పెట్టే ప్లాన్ చేస్తున్నాడు ఇప్పుడు మాట్లాడతాం అప్పుడు ఆ రోజు మొత్తం ఆ రోజు ఏమైంది ఇన్సిడెంట్ ఏమైంది ఈ సాయంత్రం దాకా చూసి అరౌండ్ త్రీ త్రీ థర్టీ కో ఫోర్ ఓ క్లాక్ ఏమో దాడి జరిగింది ఆయన రాలే యాక్చువల్లీ వస్తాడేమో అని చూసినాం ఇది ఈ గ్యాంగ్ వెళ్ళిపోగానే ఇంకో గ్యాంగ్ వచ్చి చేసి తల అంటే మాకు కూడా ఏముండే అంటే తెలంగాణ తెలంగాణని ఇంకెవడన్నా మోసం చేసే ప్రయత్నం చేస్తే చిన్నారెడ్డి అప్పుడు మేము బతికి లేము కానీ ఎవడన్నా మోసం చేస్తే మాత్రం రాజకీయ నాయకులను మేము వదిలిపెట్టాం దేనికంటే దానికి సిద్ధము మిమ్మల్ని వదిలిపెట్టాం అనేది ఒక ఎక్స్పీరియన్స్ రాజకీయ నాయకులకు ఒక హెచ్చరిక అది కేసర్ అయితే ఎవడైతే అనుకోని అట్లా ప్లాన్ చేసినాం ఇది దాడి ఎప్పుడైతే జరిగిందో ఇది బయట మొత్తం పొక్కింది పేపర్లు కూడా పెద్దగా రాయలేదు చాలా మంది కూడా ఏంటంటే అప్పుడు పేపర్లో లో పని కూడా ఏ మనదే కదా ఉండండి హసప్ చేసింది కానీ జమినీలో వచ్చింది అందరికి తెలిసింది దాంతోని ఆయన ఏంటంటే సైలెంట్ అయ్యిండు సైలెంట్ మాకు మాకేందంటే మళ్ళా మాకు అంటే ఏంటంటే ఒక స్పాంటేనియస్ ఒక హెచ్చరికలు చేద్దాం అనుకున్నాం కానీ నష్టం చేసి చంపాలనే ఉద్దేశం పార్టీ ఆఫీస్ లో ఉన్నప్పుడు పెట్రోల్ బాంప్ లేచి అంటే ఒక భయం క్రియేట్ చేయాలి వాడు కూడా తెలంగాణ విషయంలోకి వస్తే వదిలిపెట్టము అనేది అనే ప్లాన్ ఉండే సో దాడితోనే అది అయిపోయింది తర్వాత ఇక మేము మళ్ళీ మళ్ళీ నార్మల్గా మేము మేము భావాజాల వ్యాప్తి కల్చరల్ సైడ్ ఇవన్నీ మా నడుస్తూనే ఉండే ఆ ఫ్రిక్షన్ అప్పటి నుంచే స్టార్ట్ అయింది కేసీఆర్ మీద అప్పటి తర్వాత ఆదా చాలా కరపత్రాల దాడి చేసినాము చాలా ఒక కరపత్రం మీకు జస్ట్ ఇగో వచ్చే వచ్చే తెలంగాణ కదా వచ్చే వచ్చే తెలంగాణ అని ఒక కరపత్రం తీసిన ఇది నేను కేసీఆర్ ను మాట్లాడుతున్నా గుర్తుపట్టిరా లేదా అని ఇట్లా ఉంటది ఆయన యాసలనే కరపత్రం ఉంటది ఆయన ఏమేమి ఇది అరౌండ్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అనుకుంటా ఓకే ఈవెన్ మేము కరపత్రాలి గానాడు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వకుంటే తెలంగాణ అనుకుంటా పనిచేసే సంఘాలను సంఘాలను చూసి ఇదేదో మంచి మంచిగా పనికచ్చే పనికచ్చేటట్టు ఉన్నదని తెలంగాణ పార్టీ పెట్టిన కాదు వ్యాధికి రాలే పార్టీ పెట్టంగానే ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టిన చదువుకునే పూరగాన్లను గదుమ పట్టుకున్నా చదువు చెప్పే సార్ల కాళ్ళు పట్టుకున్నా తెలంగాణ తేవాలంటే నాతోనే అవుతుందని చెప్పి మిమ్మల్ని నమ్మియడానికి ఎన్ని కథలు పడ్డా సూదికి సూది కథ నుంచి మొదలు పిట్ట కథ దాకా చెప్పుకుంటూ వచ్చిన సూది కథ చెప్పినప్పుడు అసెంబ్లీలో ఉంటుంది సో తెల తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఏ వద్దు అధికారం వద్దని చెప్పినా తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉంటనని మస్కొట్టలే ఆ మాట తప్పితే రాళ్లతో కొట్టుండ్రి చెప్పుల దండలేయిన్రీ అని విమానాలు పమానాలు చేసి జై తెలంగాణ అంటే జై జై కేసీఆర్ అనేటట్లు చేసుకోలే ఒక్క నిమిషం కూడా తెలంగాణ గురించి ఆలోచించనోన్ని తెలంగాణ అంటేనే కేసీఆర్ అనేటట్లు చేసుకున్నానా లేదా గదే గ బక్క పల్సటి బక్క పల్సటి పల్సటిని మాట్లాడుతున్నా అని ఉంటది ఆనాడు ఇది అప్పుడే ఇవన్నీ చెప్పినారు ఆనాడు మీరు మాట్లాడుతుండే వీళ్ళంత ద్రోహులంలే ఇప్పుడైనా ప్రచారం చేయించలేము మీ మీద అంత లేకుండే అంత లేకుండే అంత మీ గురించి తెలుసు కాబట్టి నంబర్ కూడా మేము 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 ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాం నేపథ్యం కూడా డిఫరెంట్ ఉండే కొంచెం ప్రయత్నం చేసిండు దాడి చేయించాలని ప్రయత్నం చేసిండు కానీ వెనక పోయిండు మళ్ళీ మళ్ళీ ఇంకా పోయిండు ఇది బాగా పోయింది బాల్కస్మల్లు ఇవన్నీ ఉత్తుతే ఇక అప్పుడు ఏమండి తర్వాత అండి ఎవరికైనా అధికారం అనే దాన్ని కాకుండా ఒక అంశం గురించి దేని మీదన్నా ఇష్టమయ్యో అంటే ఒక ఒక ఆశయంతో ఉన్న వాళ్ళకునూ రాజకీయ పరంగా పబ్బాలు గడుపుకోవాలనుకునే వాళ్ళకు చాలా తేడా ఉంటది అసలు సుమన్ అప్పటివరకు ఎంటర్ అయిన తెలియదు వీళ్ళందరూ అధికారం గురించి రాజకీయ నాయకుల దగ్గర ఉండే మేమేందంటే పాలిటిషియన్ క్వశ్చన్ చేసినాం ఎనీ పాలిటీషియన్ ఎయిమ్స్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్ స్టేట్స్ మెన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ వీఆర్ సర్చింగ్ ఫర్ స్టేట్స్ మెన్ నాట్ ఫర్ ఎ పాలిటిషియన్ సో కేసీఆర్ ఇస్ ఎ పాలిటిషియన్ సో ఈ పాలిటీషియన్ ను ఎక్స్పోజ్ చేద్దామని కాకపోతే ముచ్చట్లు పిట్టకథలు అన్ని గమ్మత్తుగా చెప్తాడు అవన్నీ తెలంగాణ